ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం. ఇది మన చేనేత చెరుకుతో చేసే అద్భుత ఆవిష్కరణ. మాస్టర్ వీవర్స్ మరియు మగ్గంధరలకే కంచిపట్టు చీరలు, ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్, మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి. యాక్ట్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కేఆర్ హర్షవర్ధన్. ఒకతోటలోని హర్ష స్కిన్ కాస్మెటాలజీ లేజర్ సెంటర్లో అన్ని రకాల చర్మ సమస్యలు, చుక్క వ్యాధులు, లెప్రసీ, జుట్టు సమస్యలు మరియు కాస్మెటాలజీ అనగా లేజర్స్, లేటెస్ట్ కాస్మెటిక్ ట్రీట్మెంట్స్, బొటాక్స్, ఫిల్లర్స్ ఈ వైద్య సేవలు అందిస్తున్నాను. ఈరోజు మీ ముందుకు రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాతావరణం చలి ఎక్కువైంది సడన్గా, దాంతోపాటు అధికంగా వర్షాలు పడుతున్నాయి టైం కన్ టైంలో. ఈ వాతావరణ పరిస్థితుల్లో వచ్చే స్కిన్ ప్రాబ్లమ్స్ ఏంటి, వాటి కోసం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని పలు సూచనలు సలహాలు ఇవ్వడానికి ఈ కార్యక్రమం జరుగుతుంది. డాక్టర్ గారు, చలికాలంలో వచ్చే స్కిన్ ప్రాబ్లమ్స్ ఏంటి, చలికాలంలో స్కిన్ ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఇప్పుడు ప్రస్తుతం చలికాలం స్టార్ట్ అయింది. ఈ అధిక చలికి ఫస్ట్ మా అందరిలో, అది పిల్లవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ముసలి వాళ్ళైనా ఎవరికైనా కూడా, చర్మంలో అందరికీ కొంత తేమ అనేది ఉంటుంది. ఆ తేమ వల్ల చర్మం స్మూత్గా ఉంటుంది. ఈ చలికి ఏమవుతుందంటే ఆ తేమ అనేది ఆవిరి అయిపోయి పొడిబారడం స్టార్ట్ అవుతుంది. దీన్నే మనం ఇంగ్లీష్లో డ్రై స్కిన్ అంటాం. ఈ పొడిబారడం ఎక్కువై ముఖ్యంగా చిన్నపిల్లల్లో, ముసలి వాళ్ళలో ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ చర్మానికి ఉండే బలం ఏదైతే ఉంటుందో అది తక్కువ ఉంటుంది కాబట్టి తొందరగా ఈ తేమ అనేది ఆవిరైపోయి ఎక్కువగా డ్రై అయ్యే అవకాశం ఉంది. ఒకసారి డ్రైనెస్ కానీ ఎక్కువైన పక్షంలో రకరకాల స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. స్కిన్ పొడిబారే కొద్దీ జల ఎక్కువ అవుతుంటుంది. ఆ జలని బాగా చాలామంది తెలియక గీరేస్తారు. బాగా గీరి 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 పుండ్లు అయ్యి చీమ పట్టడం, మచ్చలు పడిపోవడం, గుంటలు స్కార్స్లా పడిపోవడం ఇలాంటి చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. అదేవిధంగా డ్రై స్కిన్ యొక్క పవర్ కూడా తగ్గడం వల్ల మనం ఒంటి మీద అప్లై చేసే క్రీమ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే సున్నిపిండి కానీ, శనగపిండి కానీ, వేపాకు, పసుపు, లేదా మనం రెగ్యులర్గా వాడే ఏమన్నా డే క్రీమ్ కానీ, నైట్ క్రీమ్ కానీ, ఇలాంటి వాటి వల్ల కూడా ర్యాషెస్ రావడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే డ్రై స్కిన్ అనేది సెన్సిటివ్గా మారిపోతుంది. అది పొడిబారడం ఎక్కువయ్యే కొద్దీ సెన్సిటివ్, సున్నితం అనేది కూడా ఎక్కువైపోతుంది. సో ఇదివరకు రాసే క్రీమ్స్ అన్నీ కూడా పడకుండా పూసిన వెంటనే ర్యాషెస్ రావడం, మంట రావడం, ఎర్రగా అయిపోవడం ఇలాంటి అనేక సమస్యలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ముఖ్యంగా ఈ చలికాలంలో మాయిశ్చరైజర్ అనేది కంపల్సరీగా వాడాలి. ఈ మాయిశ్చరైజర్లో కూడా సెరమైడ్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ అని ఉంటాయి. అంటే మన చర్మానికి, మన చర్మం ఉండే పరిస్థితికి అనుకూలంగా ఉండే మాయిశ్చరైజర్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఈ సెరమైడ్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ వాడడం మంచిది. ముఖ్యంగా పిల్లలకి పెద్దవాళ్ళకి వేరే మాయిశ్చరైజర్స్ ఉంటాయి. పెద్దవాళ్ళకి వాడేది పిల్లలకి సరిపోకపోవచ్చు. పిల్లలకి ఈ సెరమైడ్ కంటెంట్ అనేది కొద్దిగా ఎక్కువ ఉండే మాయిశ్చరైజర్స్ ఉంటాయి. సో స్కిన్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మన బిడ్డ స్కిన్కి కానీ పెద్దవాళ్ళకి కానీ వాళ్ళ స్కిన్కి తగ్గ మాయిశ్చరైజర్ ఏదైనా దాన్ని రాయిపించుకొని అది కంటిన్యూగా వాడాలి. వాతావరణ పరిస్థితులు బట్టి మాయిశ్చరైజర్ అనేది రోజుకు 2-3 సార్లు కూడా పుయ్యాలి. కొన్నిసార్లు 4-5 సార్లు పుయ్యాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎటోపిక్ డెర్మటైటిస్ అంటాం, అంటే అధికంగా పొడిబారిపోయిన చర్మం, ఆ ప్రాబ్లం ఉండేవాళ్ళలో మెయిన్ ట్రీట్మెంట్ మాయిశ్చరైజర్. కొన్నిసార్లు ఈ ఎలర్జీ ఎక్కువ ఉన్న పక్షంలో 2 గంటలకు ఒకసారి కూడా పుయ్యాల్సి వస్తుంది. ఈ మాయిశ్చరైజర్ పూసే కరెక్ట్ పద్ధతి ఏంటంటే, స్నానం అయ్యి ఒళ్ళు తుడుచుకున్న 2-3 నిమిషాల్లోపు పుయ్యాలి. ఆ లైట్ తేమ ఉన్నప్పుడు పూస్తే తక్కువ మాయిశ్చరైజర్ ఎక్కువ ఏరియా స్ప్రెడ్ అవుతుంది. మాయిశ్చరైజర్ ఎప్పుడు పైనుంచి కిందకి పుయ్యాలి. అంటే వెంటుకలు ఏ డైరెక్షన్లో అయితే ఉన్నాయో అలానే పైనుంచి కిందకి పుయ్యాలి. ఆపోజిట్ డైరెక్షన్లో పుయ్యడం అనేది అంత కరెక్ట్ అయిన టెక్నిక్ కాదు. చిన్నపిల్లల్లో కూడా ఈ టైంలో, ఈ చలికాలంలో ఎక్కువసేపు స్నానం చేయించుకోండి. స్నానం అనేది ఎప్పుడూ 2-4 మినిట్స్ మధ్యలో అయిపోవాలి. గోరువెచ్చని నీరు మాత్రమే వాడండి. బాగా వేడిగుండే నీళ్ళు వాడడం వల్ల కూడా హీట్, ఎక్కువ హీట్ ఒకేసారి చర్మం మీద పడి ఈ తేమ అనేది తొందరగా ఆవిరైపోయి డ్రైనెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా పెద్దవాళ్ళు, 50-60 సంవత్సరాల వయసు పైబడిన వాళ్ళు
ఈ రకరకాల స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఒళ్ళంతా జిల్లలు చాలామందికి జిల్లతో ఇబ్బంది పడుతుంటారు. వీళ్ళందరూ ఏంటంటే జిల్లను తట్టుకోలేక వేడి నీళ్లు పోసుకుంటారు, బాగా ఉడుకు నీళ్లు బాగా వేడుకుని నీళ్లు పోసుకొని తాత్కాలిక ఉపశమనం కలుగుతుంది వాళ్ళకి. సో ఈ రిపీటెడ్గా జిల్లలు నొప్పులు ఎక్కువ ఉన్నప్పుడు వేడి నీళ్లు తరచూ పోసుకోవడం వల్ల ఈ స్కిన్ డ్యామేజ్ అయ్యి పొడి తేమంతా పూర్తిగా పోయి బాగా సివియర్గా డ్రై అయిపోయి క్రాక్స్ కూడా వచ్చేస్తుంది. ఈ క్రాక్స్ అనేవి ముఖ్యంగా పాదాల్లో, వీప్ మీద, చేతుల మీద వస్తాయి. ఏదైతే మనకి రోడ్డు క్రాక్ అయినప్పుడు గుంటలు గుంటలుగా షేప్ పడుతుందో అలా క్రాక్స్ అనేవి వచ్చేస్తాయి చర్మంలో. సో ఈ ఎప్పుడైనా కూడా ఏ వయసు వారైనా కూడా గోరువెచ్చని నీళ్ళు వాడటం శ్రేయస్కరం. అతిగా వేడిగా ఉండే నీళ్ళు కానీ, అతిగా చల్లగా ఉండే నీళ్ళు కానీ వాడకూడదు స్నానానికి. ఇది వింటర్లో మనం తీసుకోవాల్సిన కామన్ స్కిన్ కేర్. దీంతోపాటు సోప్స్, సోప్స్లో కూడా సిండెడ్ బార్స్ అని ఉంటాయి, పిహెచ్ అనేది ఉంటుంది. ఈ పిహెచ్ అనేది 5.5 to 6 మధ్యలో ఉండే విధంగా ఉండే సిండెడ్ బార్స్ వాడడం అనేది మంచిది. ఈ నార్మల్ సోప్స్ మనం బయట మార్కెట్లో ఉండేవన్నీ పిహెచ్ అనేది 7 కన్నా ఎక్కువ ఉంటుంది. సో ఈ పిహెచ్ అనేది చూసి మాయిశ్చరైజింగ్ సోప్స్ వాడడం అనేది శ్రేయస్కరం. అదేవిధంగా హోమ్ రెమెడీస్, సున్నిపిండి, శనగపిండి, వేపాకు, పసుపు, గంధం ఇలాంటివి ముల్తాని మట్టి వీలైనంత వరకు పూయకుండా ఉండండి. ఈ జాగ్రత్తలు ఇది వింటర్లో జనరల్గా ఏజ్ గ్రూప్ వాళ్ళైనా తీసుకోవాల్సిన స్కిన్ కేర్. ఇంకా నెక్స్ట్ డిసీజెస్, జబ్బుల గురించి వస్తే చలికాలంలో చాలా స్కిన్ డిసీజెస్ ఎక్కువ అవుతాయి. అందులో ముఖ్యంగా సోరియాసిస్ జబ్బు చలికాలంలో విపరీతంగా ఎక్కువ అవుతుంది. దానికి కరెక్ట్ రీజన్ ఎవరికి తెలియదు ఇంకా. సో సోరియాసిస్ ఆల్రెడీ ఉండేవాళ్ళు ఈ చలికాలంలో ఎటువంటి స్ట్రెస్ లేకుండా ఉండాలి, ఎందుకంటే ఆల్రెడీ చలికాలంలో సోరియాసిస్ ఎక్కువయ్యే తత్వం ఉంటుంది కాబట్టి. టెన్షన్ ఎక్కువైనా, స్మోకింగ్ ఆల్కహాల్ ఎక్కువ చేసినా, స్ట్రెస్ ఎక్కువ ఉన్నా ఈ వెంటనే ఈ సోరియాసిస్ అనేది హెవీ అయిపోతుంది. సో ఇటువంటి జాగ్రత్త, ఈ ఎటువంటి స్ట్రెస్కి లోను కాకుండా వీలైనంత వరకు యోగా కానీ, మెడిటేషను, ఎక్సర్సైజు, హెల్దీ డైట్, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్ అవాయిడ్ చేయడం ఇవన్నీ చేసుకొని మనసు, శరీరం ఎంత ప్రశాంతంగా ఉంచుకుంటే సోరియాసిస్ అనేది అంత ఎక్కువ కాకుండా కాపాడుకోగలం. అదేవిధంగా ఈ చలికాలంలో మనం మాయిశ్చరైజర్స్, ఇందాక నేను చెప్పినట్టు పిచ్చి పిచ్చి మాయిశ్చరైజర్స్ పూసినాం వల్ల స్కిన్లో హోల్స్ బ్లాక్ అయిపోయి మొటాలు కూడా ఎక్కువ అవ్వచ్చు. సో మనం వాడే మాయిశ్చరైజర్ అనేది నాన్ కొమెడోజెనిక్ అని అయి ఉండాలి. మీరు ఏ ప్రోడక్ట్ వాడినా కూడా దాని మీద నాన్ కొమెడోజెనిక్ అని రాసి ఉండాలి. అంటే మన ముఖం మీద, చర్మంలో ఉండే హోల్స్ని అది ముయ్యదు అని అర్థం. సో ఈ వర్డ్ ఉండేలా చూసి వాడుకోండి. అదేవిధంగా మేకప్ కూడా వీలైనంత వరకు లైట్గా వేసుకోవడం మంచిది. ఎక్కువ వేసినప్పుడు ఏంటంటే డ్రై స్కిన్ మీద మేకప్ వేయడం వల్ల ఇరిటేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. డాక్టర్ గారు, వర్షాలు ఎక్కువ ఉన్నాయి, ఈ వర్షాకాలంలో వచ్చే స్కిన్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఈ సడన్గా ఎక్కువ వర్షాలు పడడం వల్ల బురద నీరు, వరద ఎక్కువ వస్తుంది, డ్రైనేజ్ వాటర్ కూడా ఎక్కువ అవుతుంది, ఓవర్ఫ్లో అవుతుంది. వేస్ట్ వాటర్ ఎక్కువ మన వాటర్లో కలిసిపోవడం వల్ల దాన్ని స్నానం చేసేటప్పుడు కానీ, తాగేటప్పుడు కానీ బాగా ప్యూరిఫై చేసుకొని చేయాలి. ఈ ఎక్కువ డస్ట్ ఉండే నీరుతో స్నానం చేయడం ద్వారా, స్నానం చేసేటప్పుడు ఏమవుతుందంటే చర్మం మీద దద్దుర్లు, ఎర్రటి ర్యాషెస్, పుండ్లు, జిల, మంట ఇలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఇన్ఫెక్షన్స్, ఏవైతే ఈ మురికి నీరులో క్రిములు ఉంటాయో అవి మన చర్మంలోకి పోయి చీంగులలు రావడం కానీ, వేరే వేరే ఇన్ఫెక్షన్స్, తామర రావడం కానీ, ఇలాంటి స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఎప్పుడు కూడా నీరు మనం స్నానం చేసేటప్పుడు అది వాటర్ హీటర్తో వేడి చేసి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత స్నానం చేయడం అనేది మంచిది. అదేవిధంగా తాగే నీరు కూడా కలుషితం అయ్యే అవకాశాలు వర్షాకాలంలో ఎక్కువ ఉంటాయి, వర్షాలు ఎక్కువ పడినప్పుడు. అందుకనే మనం ఎక్కువ వాటర్ పాయిజనింగ్, ఫుడ్ పాయిజనింగ్ అనేవి రైనీ సీజన్లో ఎక్కువ చూస్తాం. కాబట్టి నీళ్లు తాగేటప్పుడు కూడా బాగా కాచి వడబోసి చల్లార్చిన నీరు మాత్రమే తాగాలి. ఈ ఆరోలు, ఫిల్టర్లు ఇప్పుడు ఎక్కువైపోయి ఉన్నాయి. ఇవి ఎంతవరకు వాటిని ప్యూరిఫై చేస్తాయి అనేది ఇంకా కరెక్ట్గా స్టడీస్ లేవు. కాబట్టి ఆరో ఇవన్నీ ఉన్నా కూడా ఎప్పటికీ నీరుని బాగా కాచి వడపోసి చల్లార్చిన నీళ్ళనే తాగాలి. ఇది మాత్రం తప్పనిసరిగా చేయాల్సిన ఒక జాగ్రత్త. అదేవిధంగా ఆహారం, ఈ వర్షపు నీరు ఎక్కువ, వరద నీరు ఎక్కువ రావడం వల్ల కలుషితం అవుతుంది వాటరు. సో బయట ఫుడ్స్ వీలైనంత వరకు అవాయిడ్ చేయండి, ఎందుకంటే బయట స్ట్రీట్ ఫుడ్స్లో వాటర్ ప్యూరిఫికేషన్ అనేది సరిగ్గా ఉండదు. కొంచెం ఎక్కువ మురికి ఉన్న నీళ్ళనే కుకింగ్కి కానీ, లేదా పాత్రలు కడగడానికి కానీ, కొన్ని డిషెస్లో అంటే పానీపూరిస్ ఇలాంటి వాటిలో డైరెక్ట్గా ఆ వాటర్ని తెచ్చేస్తారు ప్యూరిఫై చేయకుండా. సో ఇలాంటివి మనం ఎక్కువ తీసుకోవడం వల్ల మన ఫుడ్ పాయిజనింగ్ అనేది బాగా కామన్ ఈ సీజన్లో.
ఫుడ్ పాయిజనింగ్తో పాటు ఫుడ్ పాయిజనింగ్ వన్ ఆఫ్ ద సిమ్టమ్స్ స్కిన్ ర్యాషెస్. ఏదైనా ఫుడ్ తిన్న వెంటనే ఒళ్ళంతా దద్దర్లు వచ్చేస్తుంటాయి, ముఖ్యంగా రంగులు వేసిన ఫుడ్స్ ఇవన్నీ. సో ఈ ప్రాబ్లం కూడా ఈ వర్షాకాలంలో ఎక్కువ, కాబట్టి బయట ఫుడ్స్ వీలైనంత వరకు అవాయిడ్ చేయడం అనేది మంచిది. తర్వాత ఈ వర్షాలు ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువసేపు మనం వర్షంలో తడిస్తే ఈ నీరు తగిలి 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 స్కిన్ అనేది కొంచెం ముడుచుకుపోతుంది. సో ఎప్పుడు మనం బయటకు వెళ్ళే ముందు లేదా వర్షంలో తడిచి వచ్చిన తర్వాత కానీ ఒళ్ళు బాగా తుడుచుకొని మాయిశ్చరైజర్ అనేది కంపల్సరీ పూసుకోవాలి. ఇంకా కొంతమందికి సన్ సెన్సిటివిటీ ఉంటుంది, అంటే ఎండలోకి వెళ్ళగానే చర్మంపై ర్యాషెస్, దద్దుర్లు, మంట వస్తుంటుంది. సో వీళ్ళల్లో ఏమనుకుంటారంటే వర్షాకాలంలో చలికాలంలో ఎండలు ఎక్కువ ఉండవు, మబ్బులు ఉంటాయి కదా, సన్స్క్రీన్ పుయ్యక్కర్లేదు అనే అపోహలో ఉంటారు. అది పొరపాటండి. మబ్బులు ఉన్నా కూడా సూర్యరశ్మి అనేది భూమి మీదకి వస్తూనే ఉంటుంది, అందుకనే ఆ వెలుతురు వల్లే మనం చుట్టుపక్కల అన్నీ చూడగలుగుతున్నాం. కాబట్టి మబ్బులున్నా వర్షం పడినా కూడా బయటకు వెళ్ళేటప్పుడు సన్స్క్రీన్ అనేది కంపల్సరీ పూయడం మంచిది. సన్స్క్రీన్, మాయిశ్చరైజర్, ఈ కేర్ అనేది వాతావరణం చల్లగా ఉన్నప్పుడు లేదా తేమ ఎక్కువ ఉన్నప్పుడు వర్షాకాలంలో కంపల్సరీగా ఇవి రెండు చేసుకోవాలి. ఇంకా దుస్తులు, ఈ వర్షాకాలంలో బట్టలు అనేవి సరిగ్గా ఆరవు. సో వీలైనంత వరకు లోపల ఆరేయడం కానీ ఫ్యాన్ కింద ఆరేయడం కానీ, బాగా ఆరిన తర్వాత మాత్రమే బట్టలు వేసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే బట్టల్లో ఉండే సరిగ్గా ఆరక ఆ తడి మీద వేసుకుంటే ఉండే ఫంగస్ అదంతా కూడా మన స్కిన్కి అంటుకోవచ్చు. ముఖ్యంగా పిల్లలు ఎవరైతే హాస్టల్స్లో ఉంటారో, హాస్టల్స్తో ఇంటికి వచ్చిపోతూ ఉంటారో, వీళ్ళల్లో గజ్జి తామర చాలా కామన్ హాస్టల్లో ఉండే పిల్లలకి. సో ఈ ఎవరికైతే పిల్లలు తామరతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ బట్టల్లో కూడా తామర క్రిములు అనేవి పోతాయి. సో ఇవి వేడి నీళ్ళల్లో సపరేట్గా వాష్ చేయండి, బాగా ఆరిన తర్వాత ఇస్త్రీ కూడా కంపల్సరీ చేయాలి. ఇవి చేయకపోతే ఏమవుద్దంటే బట్టల్లో తామర అట్టే మిగిలిపోయి మన నుంచి వేరే వాళ్ళకి అంటుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ట్రీట్మెంట్ వాడినా కూడా తగ్గినా కూడా మళ్ళీ మన బట్టల్లోంచి మనకు అంటుకొని మళ్ళీ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి హాస్టల్ నుంచి వచ్చిన పిల్లలు ఎవరి బట్టలు అయినా కూడా అందరి బట్టల్లో కలిపి ఉతకూడదు, సపరేట్గా ఒక టబ్లో వేడి నీళ్ళల్లో ఉతికి కుదిరితే ప్రతి ఒక్కటి ఇస్త్రీ చేయడం అనేది శ్రేయస్కరం. ఎందుకంటే వేడి ఎంత బాగా తగిలితే బట్టల్లో ఫంగస్ కానీ గజ్జి పురుగులు కానీ అంత తొందరగా చనిపోతాయి. సో వేసుకునేటప్పుడు కూడా మామూలు పొడిగా ఉండే బట్టలు వేసుకోవడమే శ్రేయస్కరం. దీంతోపాటు కొన్ని స్కిన్ డిసీజెస్, ఇందాక నేను చెప్పినట్టు సోరియాసిస్ అనేది చలికాలం వర్షాకాలంలో ఎక్కువ అవుతుంది. అదేవిధంగా ఈ అలర్జీస్, ఎగ్జిమా అంటాం, ఎగ్జిమాస్ కూడా ఈ వర్షాకాలంలో చలికాలంలో ఎక్కువ అవుతాయి. డ్రైనెస్ వల్ల కానీ, బయట క్రిములు ఎక్కువ తగలడం వల్ల కానీ, కెమికల్స్ ఎక్కువ తగలడం వల్ల కానీ ఈ ఎగ్జిమా ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ టైంలో మేకప్ వల్ల కానీ, ఈ హోమ్ రెమెడీస్ వల్ల కానీ, బయట పిచ్చి పిచ్చి క్రీముల వల్ల కానీ పింపుల్స్ కూడా ఎక్కువయ్యే అవకాశం ఉంది. సో ఈ జాగ్రత్తలు అందరూ తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఆర్ఎస్ బ్రదర్స్ లో వివాహ మరియు పండగ వేడుకలు, పెళ్లి చూపుల నుండి మాంగళ్య ధారణ వరకు కావలసిన కంచిపట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం. లేడీస్ వేర్, మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్. సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు, 916 బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ, నెల్లూరు. డాక్టర్ గారు, లేజర్ ట్రీట్మెంట్ వల్ల క్యాన్సర్ వస్తుందని చాలా మందిలో అపోహలు ఉన్నాయి, ఇది నిజమేనా? ఇప్పుడు చాలామంది మనం స్కిన్లో తీసుకున్నట్టే లేజర్స్ అనేవి ఒక రెవల్యూషనరీ టెక్నిక్ అయిపోయి, ఇంతకుముందు 10 ఇయర్స్ బ్యాక్ మనం ట్రీట్మెంట్ చేయలేము అనుకునే చాలా స్కిన్ ప్రాబ్లమ్స్ని, హెయిర్ ప్రాబ్లమ్స్ని అతి సులువుగా ఇప్పుడు లేజర్తో ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాం. కాకపోతే కొన్ని మూఢనమ్మకాలు అనేవి మన సమాజంలో ఇంకా మెలుగుతున్నాయి. అందులో ముఖ్యంగా మీరు అడిగినట్టు లేజర్ ట్రీట్మెంట్ చేయించుకుంటే క్యాన్సర్ వస్తుందంట కదా అనే అపోహ చాలామందికి ఉంది. అది 100% తప్పండి. లేజర్ వల్ల ఎటువంటి క్యాన్సర్స్ రావు ఎప్పటికీ. లేజర్ అనేది సింపుల్గా మనకు వాడుక భాషలో చెప్పాలంటే లైట్. ఏదైతే మనకి ఈ ఆకాశంలో అంత లైట్ ఉందో ఆ లైట్ యొక్క ప్రాపర్టీస్ని కొంచెం మార్చి మన స్కిన్ని ఉండే ప్రాబ్లమ్స్ని ఆ లైట్తో ట్రీట్మెంట్ చేయడమే లేజర్. సో మనం స్కిన్లో చేసుకునే లేజర్స్ ఏవైతే ఉన్నాయో అవి చర్మం దాటి లోపలికి పోవు. చాలామంది అంటారు మా బాబు చిన్నపిల్లడు అండి, 18 ఇయర్స్ లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చా పింపుల్స్కి వాటికి అని. సో వయసు అనేది లేజర్కి సంబంధం లేదు. స్కిన్ హెల్దీగా ఉన్నట్టయితే ఏ వయసు వారికైనా లేజర్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అది చర్మం దాటి లోపలికి పోదు, కండరాలకు కానీ కింద బ్లడ్ వెసల్స్లోకి కానీ బోన్ వరకు పోదు. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే అన్ని ఫీల్డ్స్లో, స్కిన్ అనే కాదు,
ఇప్పుడు మన శుక్లాలు క్యాట్రాక్ట్ కూడా లేజర్ ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు మనకి రోబో అసిస్టెడ్ నీ రిప్లేస్మెంట్ ఇవన్నీ వచ్చున్నాయి. ఇవన్నీ కూడా లేజర్ ద్వారానే మనం చేసే ట్రీట్మెంట్స్ అనేవి. ఈ లేజర్కి కామన్ మామూలు ఆపరేషన్స్కి తేడా ఏంటంటే డౌన్ టైం అంటారు. అంటే లేజర్ ఆపరేషన్ చేసిన లేజర్ సర్జరీ చేసినప్పుడు ఏంటంటే కుట్టు ఉండదు. ఇప్పుడు చర్మం మీద ఏమైనా పులిపిర్లు తీయాలన్నా, హోల్స్కి ట్రీట్మెంట్ చేయాలన్నా, లేదా ముడతలున్నా లేజర్ ట్రీట్మెంట్ చేస్తాం, పచ్చబొట్టుకి చేస్తాం. అదేవిధంగా మంగు మచ్చలకి లేజర్ ట్రీట్మెంట్ చేస్తాం, పిగ్మెంటేషన్ పోవడానికి లేజర్ ట్రీట్మెంట్ చేస్తాం. తర్వాత కీలాయిడ్స్ అంటారు, దెబ్బ తగిలిన తర్వాత గడ్డల్లా కడతాయి చాలామందికి, వాటికి లేజర్ ట్రీట్మెంట్ చేస్తాం. ఇలా అనేక ఉపయోగాలు ఉన్నాయి. వీటికి లేజర్ చేయడం ద్వారా ఉపయోగం ఏంటంటే ఆఫీస్ లంచ్ టైం ప్రొసీజర్స్ అంటారు. అంటే మనకు ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయే ట్రీట్మెంట్ ఇది. వచ్చి ట్రీట్మెంట్ చేసుకొని వెంటనే వెళ్ళి మన పని మనం చేసుకోవచ్చు. రెస్ట్ కానీ లేదంటే పథ్యాలు కానీ వేరే వేరే జాగ్రత్తలు కానీ ఏం అవసరం లేదు. లేజర్ ట్రీట్మెంట్ తర్వాత మనం తీసుకోవాల్సిన ఏకైక జాగ్రత్త ఏంటంటే సన్ ప్రొటెక్షన్. సన్స్క్రీన్ లేనిదే బయటికి ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో పోకూడదు. ఈ జాగ్రత్త ఒకటే మాత్రం తప్పకుండా తీసుకోవాలి. ఎందుకంటే లేజర్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఆ భాగంలో కొత్త చర్మం అనేది ఏర్పడుతుంది. ఈ ఏర్పడే క్రమంలో ఎండ ఎక్కువ తగిలితే కొత్తగా వచ్చే స్కిన్ ట్యాన్ అయ్యే అవకాశం ఉంటుంది. అదొకటే. అంతేగాని క్యాన్సర్స్ అలాంటివి రావు. లేజర్తో కామన్గా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే చిన్న చిన్న ర్యాషెస్ రావచ్చు, లేదంటే లేజర్ ట్రీట్మెంట్ చేసిన ఏరియాలో నల్ల మచ్చ పడవచ్చు. అంతే, ఈ రెండు సైడ్ ఎఫెక్ట్స్ తప్ప ఇంకేమీ ఉండవు. ఒకవేళ అనుకోని పక్షంలో ఏమన్నా చిన్న ర్యాషెస్ కానీ మచ్చలు కానీ వచ్చినా ఒక క్రీమ్ పెడితే 10-15 రోజుల్లో పోయేటివే. సో ఇంతకు మించి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, క్యాన్సర్స్ రావు. వయసుతో కూడా సంబంధం లేదు. చాలామంది చిన్నపిల్లలకు కూడా పులిపిర్లు ఉంటాయి, వాళ్ళు వాటిని నెగ్లెక్ట్ చేస్తారు. మా బాబుకి 8 ఏళ్ళే, మా బాబుకి 9 ఏళ్ళే, లేజర్ చేయకూడదు అన్నారు అని. అది పొరపాటు అండి. ఏ వయసు వారికైనా లేజర్ ట్రీట్మెంట్ చేయవచ్చు. అది పెద్ద నొప్పి కూడా కలిగించదు. చిన్న తిమ్మిరిచ్చి లేజర్ మెషిన్తో మనం ట్రీట్మెంట్ అనేది చేసేస్తాం. సో ఇటువంటి అపోహలకు పోకుండా మన హాస్పిటల్లో ఉండే ఈ లేజర్ సర్వీసెస్ అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. డాక్టర్ గారు, సోరియాసిస్ వ్యాధి చలికాలంలో ఎక్కువ అవుతుంది అంటారు, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సోరియాసిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిసీజ్. అంటే మన బాడీలో వ్యాధి నిరోధక శక్తిలో కొన్ని మార్పులు వచ్చి మన చర్మం మీద ర్యాషెస్ లాగా వస్తుంటుంది. చాలామంది సోరియాసిస్ పేరు వినగానే అదొక భయంకరమైన జబ్బని భయపడిపోతారు. ఇవన్నీ అపోహ. సో సోరియాసిస్ అనేది ఒక ప్రమాదం లేని చిన్న సమస్య. దీనికి మెయిన్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పర్మనెంట్ క్యూర్ అనేది లేదు. మనం పెట్టే ట్రీట్మెంట్ అంతా కూడా కంట్రోల్ చేయడానికి, ఆ జబ్బుని కంట్రోల్లో పెట్టడానికి. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే సింపుల్గా షుగర్ వ్యాధి లాంటిది. సో ఈ జబ్బుని మనం వీలైనంత వరకు మనకి ఇబ్బంది కలగకుండా కంట్రోల్లో పెట్టుకోవాలి. సోరియాసిస్ ట్రీట్మెంట్లో మనకి క్రీమ్స్, ట్యాబ్లెట్స్ ఉంటాయి. పేషెంట్ స్టేట్ బట్టి, అంటే తక్కువ ఉందా ఎక్కువ ఉందా, బాడీలో ఎంత పర్సంటేజ్ ఆఫ్ ద ఏరియా ఇన్వాల్వ్ అయింది, వీటి బట్టి ట్రీట్మెంట్ అనేది మారుస్తూ ఉంటాం. ఎంత ట్రీట్మెంట్ చేసినా కూడా ప్రజెంట్ మనకు ఉండే మచ్చలు తగ్గుతాయి, కానీ మళ్ళీ రాకుండా ఆపే మెడిసిన్ అనేది లేదు మనకి ఇంకా. సో మళ్ళీ రాకుండా మన సెల్ఫ్ కేర్, మన జాగ్రత్తలే అతి ముఖ్యం. సోరియాసిస్ ముఖ్యంగా ఎప్పుడెప్పుడు ఎక్కువ అవుతుందంటే చలికాలం. వింటర్లో 100 మందిలో 95 మందికి వింటర్లో సోరియాసిస్ ఖచ్చితంగా ఎక్కువ అవుతుంది. సో తలలో చాలామందికి కొన్ని సంవత్సరాలుగా డాండ్రఫ్ ఉంటుంది. ఎన్ని డాండ్రఫ్ షాంపూలు వాడినా పోదు, వాళ్ళది డాండ్రఫ్ అనుకుంటారు. సో సోరియాసిస్ కూడా తలలో వచ్చే అవకాశం ఉంది. సో ఎన్ని షాంపూలు వాడినా పోని డాండ్రఫ్ అయితే అది సోరియాసిస్ ఏమో అని డౌట్ కలిగి ఒకసారి స్కిన్ డాక్టర్ని చెక్ చేసుకోవడం అనేది శ్రేయస్కరం. రెండవది, ఈ వింటర్తో పాటు స్ట్రెస్, మానసిక ఒత్తిడి ఎక్కువైనా కూడా సోరియాసిస్ అనేది వెంటనే ఎక్కువైపోతుంది. సో ఇది ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా కూడా స్ట్రెస్ తగ్గించుకోవడం అనేది అతి ముఖ్యం సోరియాసిస్ పేషెంట్స్లో. దీనికోసం యోగా కానీ మెడిటేషన్ కానీ చాలా ఉపయోగపడతాయి. దాంతోపాటు మగవాళ్ళల్లో ముఖ్యంగా స్మోకింగ్, ఆల్కహాల్ అనేది సోరియాసిస్ని చాలా ఎక్కువ చేస్తుంది. అవి వీలైనంత వరకు లిమిట్ చేసుకోవాలి. నాలుగవది, వైరల్ ఫీవర్స్, దగ్గు, జలుబు, జ్వరం, గొంతు నొప్పి ఇవన్నీ వచ్చి తగ్గిన తర్వాత సోరియాసిస్ ఉన్నట్టుండి ఎక్కువైపోయే అవకాశాలు ఉంటుంది. సో ఇవి కూడా కొంచెం మనం మాస్క్ అది ధరించుకోవడం మంచిది ఈ సీజన్లో. ఈ జాగ్రత్తలు ఇంకా దీంతోపాటు హెల్తీ డైట్, ఎక్సర్సైజు, మంచి ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, గుడ్డు, ఫిష్, అవిసె గింజలు, రోజుకు ఒక 1/2 అవర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇవన్నీ చేసుకున్నట్టయితే ఒకవేళ మనకి సోరియాసిస్ వచ్చినా లైట్గా 1-2 చిన్న చిన్న మచ్చలతోనే ఆగిపోతుంది. ట్రీట్మెంట్తో కూడా తొందరగా మార్పు వస్తుంది. సో ఈ జాగ్రత్తలన్నీ పాటించాలి. డాక్టర్ గారు, మన హాస్పిటల్లో ఉన్న లేజర్ ట్రీట్మెంట్ ఏమిటి? హర్ష స్కిన్ కాస్మెటాలజీ లేజర్ సెంటర్ ఇప్పుడు నూతన భవనంలోకి మార్చడం జరిగింది. ఎన్నో లేటెస్ట్ సర్వీసెస్ అప్గ్రేడ్ చేసి
వెంకటరమణ హోటల్ వీధిలో హర్ష స్కిన్ కాస్మెటాలజీ లేజర్ సెంటర్ నూతన భవనం మార్చడం జరిగింది దసరా రోజు. మన హాస్పిటల్లో లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏంటంటే ఇప్పుడు మనకు ఉండే స్కిన్ డిసీజెస్ అన్నిటికీ ట్రీట్మెంట్తో పాటు వ్యాధి అవగాహన ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ ప్రాబ్లం ఏంటి, ఎందుకు వచ్చింది, కోర్స్ ఎన్ని రోజులు వాడితే ఇంప్రూవ్మెంట్ వస్తుంది, వీటిపైన అవగాహన కల్పించడమే మా ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే పేషెంట్కి వాళ్ళకు ఉండే ప్రాబ్లం మీద అవగాహన ఎక్కువ కలిగితే దాని పట్ల శ్రద్ధ చూపించి తొందరగా తగ్గించుకుంటారు, మళ్ళీ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు, వచ్చినా వెంటనే చూపించుకుంటారు. సో ట్రీట్మెంట్తో పాటు వ్యాధి అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. వీటితో పాటు ఇప్పుడు కాస్మెటాలజీ అనేది ఒక హై గ్రోయింగ్ బ్రాంచ్. సో కాస్మెటాలజీ అనేది స్కిన్ డాక్టర్స్ మాత్రమే చేసే ట్రీట్మెంట్స్. అవి మన దగ్గర హాస్పిటల్లో ఉండే లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏంటంటే మచ్చలకి వాటికి కెమికల్ పీల్స్ చేస్తున్నాం. కెమికల్ పీల్స్ వల్ల స్కిన్ టోన్ ఇంప్రూవ్మెంట్ అవ్వడం, నల్ల మచ్చలు తగ్గడం, కొంచెం గ్లో రావడం అనేది ఉంటుంది. దాంతోపాటు ఫేస్ వ్యాంపైర్ ఫేషియల్ అంటాం, అంటే పీఆర్పీతో ఫేస్ గ్లో రావడానికి పీఆర్పీ ఇంజెక్షన్స్ చేస్తాం ముఖానికి. అదేవిధంగా యాంటీ వ్రింకిల్ ట్రీట్మెంట్ అంటే ముఖం మీద ఉండే ముడతలు పోవడానికి బొటాక్స్ ట్రీట్మెంట్ చేస్తున్నాం. రెండోది లిఫ్టింగ్, ఫేస్ లిఫ్టింగ్ అంటే ఎవరికైతే వయసుతో పాటు బుగ్గలు అవన్నీ జారిపోతాయో థ్రెడ్ లిఫ్ట్స్ అండ్ ఫిల్లర్స్ అనే ట్రీట్మెంట్స్తో వాటిని మనం లిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఇటువంటి యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్, కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ అన్నీ ఇప్పుడు మన మెట్రో నగరాలకు పోవాల్సిన అవసరం లేకుండా మన నెల్లూరు జిల్లాలోనే అందుబాటులో ఉన్నాయి. అండ్ ఈ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా చాలా సేఫ్ ట్రీట్మెంట్స్, మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కానీ యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ చేసుకునే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అది పర్మనెంట్ క్యూర్, పర్మనెంట్ ట్రీట్మెంట్ కాదు. అది ఏ యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ అయినా మెయింటెనెన్స్ ఉండాలి, 1 to 1.5 ఇయర్కి ఒకసారి రిపీట్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే బొటాక్స్ కానీ ఫిల్లర్ కానీ థ్రెడ్స్ కానీ ఏమైనా కూడా ఒకసారి ట్రీట్మెంట్ చేస్తే 1 to 1.5 ఇయర్ వరకు మాత్రమే దాని రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సో ఇది మెయిన్ గమనించుకోవాల్సింది. దీంతోపాటు లేటెస్ట్ లేజర్ టెక్నాలజీస్ అన్నీ కూడా మన హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి. మొహం మీద గుంటలు అంటే యాక్నీ స్కార్స్ అంటాం, లేదంటే ఏమైనా యాక్సిడెంట్ అయ్యి స్కార్ పడినా, సిజర్ ఇన్సెక్షన్ తర్వాత స్కార్ పడినా, స్ట్రెచ్ మార్క్స్ ఉన్నా, ఇలాంటి కండిషన్స్ అన్నిటికీ ఫ్రాక్షనల్ CO2 లేజర్ ట్రీట్మెంట్ అందిస్తున్నాము. ఇది ఈ స్కార్స్కి అన్నిటికీ బెస్ట్ ట్రీట్మెంట్ ఇది. సో ఈ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు ఈ ఫ్రాక్షనల్ CO2 లేజర్ చేసుకోవడం ద్వారా మనకి 6 to 8 మంత్స్లో ఒక 3 or 4 సెషన్స్ చేస్తాం. వీటి ద్వారా అరౌండ్ 70 to 80% ఇంప్రూవ్మెంట్ అనేది మనం సాధించగలం. దీంతోపాటు అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్, ముఖ్యంగా ఆడవాళ్లలో అవాంఛిత రోమాల సమస్య చాలా ఎక్కువైంది PCOD ప్రాబ్లం వల్ల, వీటి వల్ల. ఈ ప్రాబ్లం కూడా అవాంఛిత రోమాలకు కూడా లేటెస్ట్ లేజర్ హెయిర్ రిడక్షన్ టెక్నాలజీ ఉంది, 4-wave డయోడ్ అంటారు. ఇది లేటెస్ట్ టెక్నాలజీ, ఇప్పుడు అది మన హాస్పిటల్లో అందుబాటులో ఉంది. ఇది పెయిన్లెస్ అంటే చాలా తక్కువ నొప్పి ఉంటుంది, పెద్ద డిస్కంఫర్ట్ ఉండదు. ఇంకా ఈ వ్యాక్సింగ్కి, థ్రెడ్డింగ్కి, షేవింగ్కి మనం పర్మనెంట్గా విముక్తి పొందొచ్చు. లేజర్ హెయిర్ రిడక్షన్ అంటారండి, రిమూవల్ కాదు. రిమూవల్ అనే ట్రీట్మెంట్ ఎక్కడా లేదు, అది ఎక్కడ చేసినా కూడా లేజర్ హెయిర్ రిడక్షనే చేస్తాం. ఈ 4-wave డయోడ్తో ఉపయోగాలు ఏంటంటే పెయిన్ తక్కువ ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ ర్యాషెస్ కానీ బర్న్స్ కానీ మచ్చలు పడ్డం కానీ ఆల్మోస్ట్ 0 ఉంటుంది. అండ్ రిజల్ట్స్ కూడా కంపేర్డ్ టు అదర్ లేజర్స్ ఫాస్ట్గా వస్తాయి. సో ఈ ట్రీట్మెంట్ కూడా ఉంది. ఈ అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్ అనేది ఇప్పుడు మగవాళ్ళు కూడా చేసుకుంటున్నారు. సో బియర్డ్ ఫ్రీక్వెంట్గా షేప్ చేయించుకోలేక పర్మనెంట్ షేప్ కావాలనే వాళ్ళు ఎక్కడ దాకా బియర్డ్ ఉంచుకోవాలో మార్పు పెట్టుకుంటే ఆ పై ఏరియా, ఏ ఏరియాలో హెయిర్ అవసరం లేదో అక్కడ కూడా మనం లేజర్ చేస్తున్నాం. అలాగే చాలామంది అబ్బాయిలకి ఇయర్స్ మీద హెయిర్ ఉంటుంది, చెవుల మీద, అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, దానికి కూడా ఈ అన్వాంటెడ్ లేజర్ హెయిర్ రిడక్షన్ చేసుకోవచ్చు. అదేవిధంగా కొంతమందికి అండర్ ఆర్మ్స్లో కొన్ని స్కిన్ డిసీజెస్ వస్తాయి, పైలనాడల్ సైనస్, మోషన్ పోయే దగ్గర ఏమైనా సైనస్ ఉండేది ఆపరేషన్ చేసిన, చంకల్లో కొన్ని హైడ్రడినైటిస్ అనే డిసీజ్ ఉంటుంది. ఈ ప్రాబ్లం ఉండేవాళ్ళు కూడా లేజర్ హెయిర్ రిడక్షన్ చేసుకుంటే ఆ జబ్బులు అనేవి కూడా తొందరగా తగ్గుతాయి. దీంతోపాటు మన దగ్గర లేటెస్ట్గా ఫస్ట్ టైం నెల్లూరులో పికోసెకండ్ లేజర్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఈ పికోసెకండ్ లేజర్ అనేది టాటూస్కి చాలా బాగా పనిచేస్తుంది, ఎటువంటి టాటూ అయినా కూడా తొందరగా పోతుంది తక్కువ సెషన్స్లోనే. దాంతోపాటు స్కిన్ టోనింగ్, లేజర్ టోనింగ్ అంటాం, అంటే స్కిన్ గ్లోకి, జుట్టు తగ్గడానికి, ఓపెన్ పోర్స్ తగ్గడానికి యూజ్ అవుతుంది. హాలీవుడ్ పీల్ అంటాం, అంటే కార్బన్ ఫేషియల్ అంటాం, దానికి కూడా మనం పికోసెకండ్ లేజర్తో మంచి రిజల్ట్స్ వస్తాయి. అదేవిధంగా మంగు మచ్చలకు కానీ, ముఖం మీద ఉండే నల్ల మచ్చలకు కానీ, పుట్టు మచ్చలు, బ్లూ నీవస్ అంటారు, అంటే కొన్ని పుట్టు మచ్చలు నీలం రంగుల్లో బుగ్గంతా ఉంటాయి, నీవస్ ఆఫ్ ఓటా అంటారు, వీటికి కూడా ఈ పికోసెకండ్ లేజర్ ద్వారా అత్యాధునిక మంచి రిజల్ట్స్ అనేవి మనం అందించగలుగుతున్నాం.
సో ఇంకా ఎన్నో లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి మన హర్ష స్కిన్ హాస్పిటల్లో. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని నెల్లూరు జిల్లా ప్రజలందరికీ వినిపిస్తున్నాను. వైభవాన్ని తెలుగు నేల నలు చెరగులా విస్తరిస్తోంది శుభమస్తు షాపింగ్ మాల్. శుభమస్తు షాపింగ్ మాల్, డిఆర్సి సెంటర్, నెల్లూరు.